Hello, my dear friends. You are welcome to all. And na peri Yuvraj Sai Kumar. Yes, I come with a very moralist story. Yes. Eppudaina kuda manam out of box thinking anedi undali. Yes. Mana out of box thinking anedi manaku chaala vishayallo chaala sandarbhallo manalni save cheyadaniki upayogapadutundi. Alage oka unnathanga aalochinchadaniki ultimate ga upayogapadutundi anamata. Yes. Ee kathalo oka athanu inkoka athanu daggara nunchi కొద్దిగా అప్పు తీసుకుని ఉంటాడు అనమాట. ఎస్, ఆ అప్పు తను చెల్లించలేకపోతాడు విత్ ఇన్ టైంలో. తను పెరుగుతూ ఉండేసరికి ఆ అప్పు కూడా పెరుగుతూ ఉంటుంది. తన అప్పు తీసుకున్నప్పుడు తన కూతురు చిన్నగా ఉంటుంది, తను పెద్ద అయ్యేసరికి అప్పు కూడా పెరుగుతూ వచ్చింటుంది, పెద్ద ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా ఆ అప్పు ఇచ్చినైనా అప్పు ఇచ్చినోనికి చెప్తాడు, నీకు టూ ఆప్షన్స్ ఇస్తాను, ఇఫ్ ఇన్ కేస్ నీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడు అనేసి చెప్తాడనమాట. ఆ అప్పిచ్చిన ఆయనేమో మార్బల్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఐ మీన్ ఆ కూతుర్ని తన తండ్రిని ఇద్దరిని అప్పిచ్చిన ఆయన్ని పిలిపిస్తాడనమాట. పిలిపించి, మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను, ఒక టూ కండిషన్స్ ఉంటాయి దానికి, మీరు నచ్చితేనే చెయ్యండి అనేసి చెప్తాడనమాట. ముందే మాట్లాడుకుంటారు, ఓకే అనేసి అతి కష్టం మీద వాళ్ళ కూతురు కూడా ఒప్పుకుంటుంది. తను టూ మార్బల్స్ తీసుకునేసి, ఒకటి బ్లాక్ కలర్ మార్బల్ ఇంకొకటి వైట్ కలర్ మార్బల్ తీసుకునేసి ఒక కుండలో వేస్తాడనమాట. ఇప్పుడు మీకు టూ ఛాన్సెస్ ఇస్తున్నాను, అంటే టూ ఆప్షన్స్ అనమాట, బట్ ఓన్లీ వన్ ఛాన్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్నా ఆ బ్లాక్ కలర్ మార్బల్ కన్నా పిక్ చేశారంటే, అప్పుడు మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, అలాగే మీరు ఈ అప్పు కట్టిన అవసరం లేదు అనేసి చెప్తాడు. ఇఫ్ ఇన్ కేస్ వైట్ మార్బల్ కన్నా పిక్ చేస్తే కన్నా మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయనవసరం లేదు, అలాగే మీరు అప్పు కూడా కట్టిన అవసరం లేదు అనేసి చెప్తాడు. వీళ్ళు బాగా ఆలోచిస్తారు, తండ్రి కూతురు. మనకు 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ట్రై చేద్దామా వద్దా అనేసి అతి కష్టం మీద తన కూతురు ఒప్పుకుంటుంది అనమాట. ఓకే, ఇంకా ఆ టూ మార్బల్స్ ఆ కుండలో వేసింటారు. ఆ వేసే టైంలో ఆ కూతురు తనని అబ్జర్వ్ చేసి ఉంటుంది, ఆ అప్పు ఇచ్చిన ఆయనని. తనేమో రెండు బ్లాక్ కలరే వేగింటాడు. ఎస్, అంటే ఏది తీసినా కూడా తనని పెళ్లి చేసుకోవాలి, డబ్బులేమో కట్టనవసరం లేదనమాట. బట్ వీళ్ళకేమో ఇష్టం ఉండదు పెళ్లి చేసుకోవడం, బట్ ఎలాగైనా నాన్న కోసం ట్రై చేద్దామనేసి తను ఒప్పుకొని ఉంటుంది. ఓకే, ఇప్పుడు తను తీయడానికి ముందుకు వస్తుంది. తన ముందు త్రీ ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్స్ రైట్? ఒకటి, అక్కడి నుంచి నేను తీయను అని వెళ్ళిపోవడం. ఎస్. ఇంకొకటి, అంటే తీసేసి ఏదొస్తే అది, అంటే ఇంకా బ్లాక్ అండ్ డైరెక్ట్ కన్ఫామ్గా వస్తుంది, దానికి తగ్గట్టుగా యాక్సెప్ట్ చేసి తనని పెళ్లి చేసుకొని జీవితం కాస్త తను చెప్పినట్లు వినడం అనమాట. ఇంకొకటి థర్డ్ వన్, తను రెండు బ్లాక్ కలర్ వేశారు అనేసి తన చుట్టుపక్కల తన మీ కొందరు ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పడం అనమాట. బట్ అంటే మనకు కనిపించిన ఆప్షన్స్ మూడు, బట్ ఇంకొక నాలుగు ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. నాలుగు ఆప్షన్ కూడా ఉంది. అదే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. తను ఎలా ఆలోచించిందంటే, ముందుకు ఒక చెప్తాను వినండి, ముందుకు వచ్చింది అనమాట తీసేదానికి. తను ఒక మార్బల్ పిక్ చేసింది, దాంట్లో రెండు బ్లాక్ వేసాడని తెలుసు, ఒక మార్బల్ పిక్ చేసింది. ఇంకా బయటకు చూపించాలంటే అల్టిమేట్గా బ్లాకే ఉంటుంది, యాక్సెప్ట్ చేయాలి తప్పదు. ఇంకా తను ఏం చేసింది తెలివిగా చిన్నగా తీసినట్లు తీసి కింద కూడా చాలా చాలా మార్బల్స్ ఉంటాయి, అందులో నుంచి టూ బ్లాక్ మార్బల్స్ ఆ పాట్లో వేసింటాడు అనమాట. ఒకటి బ్లాక్ ఒకటి వైట్ వేసాను అనేసి వీళ్ళతో చెప్పింటాడు. బట్ ఆ కూతురేమో తను చూసే ఉంటుంది, రెండు బ్లాకే వేశాడు వీడు హావలేగాడు అనేసి. ఓకే, కింద చాలా మార్బల్స్ ఉన్నాయని చెప్పాను. తను బ్లాక్ ఏమో పిక్ చేస్తుంది ఆ పాట్లో నుంచి, బట్ ఇంకా చూపించాలి అన్న టైంలో జస్ట్ కింద పడిపోయినట్లు యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే కింద జారిపోయినట్లు, ఓ కింద పడిపోయింది అనేసి కొద్దిగా యాక్ట్ చేస్తుంది. నిజంగానే జారిపోయా అంటే జారి పెట్టే ఉంటుందని పాట్లో నుంచి బయట పడేసి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు తను ఏం చెప్తుందంటే, ఏ కలర్ తీసానో కన్ఫ్యూజన్ కదా మీకు, అంటే నేను ఏ కలర్ తీసాను సారీ అనేసి వాళ్ళతో చెప్తారు, సారీ ఇది అన్ఫార్చునేట్గా జారిపోయింది, నేను ఏ కలర్ తీసారో చెప్పాలంటే మీరు ఆ పాట్లో ఏదైతే కలర్ ఉందో దానికి ఆపోజిట్ కలర్ నేను తీసినట్లు అనేసి చెప్తాడు.
ఇంకా ఆయన పాటలో చూస్తాడు అల్టిమేట్ గా బ్లాక్ కలర్ ఉంటుంది, రెండు బ్లాక్ కదా అల్టిమేట్ గా బ్లాక్ కలర్ ఉంటుంది, ఇంకా దీన్ని వైట్ తీసింది అనేసి పెళ్లి చేసుకోడు. అలాగే డబ్బులు కూడా వీళ్ళకు కట్టనవసరం లేదనమాట అప్పు డబ్బులు. ఇంకా వాళ్ళు కూతురు తండ్రి చాలా సంతోషించి అక్కడి నుంచి వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతారు. అట్ ద స్టోరీ ఎండ్స్ హియర్. యస్, ఎప్పుడైనా కూడా మనకు ఉన్న ఆప్షన్తే కాదండి, మనకంటూ కొన్ని ఒక అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది ఉంటుంది. ఆ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేసినప్పుడు ఒక నాలుగో ఆప్షన్ కూడా, ఒక ఐదో ఆప్షన్ కూడా, ఒక ఆరో ఆప్షన్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆప్షన్స్ మనతోనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆ ఆపర్చునిటీ, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అన్న ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటావో అల్టిమేట్గా అప్పుడు నీకు ఆప్షన్ కూడా క్రియేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్, మనం కూడా ఈరోజు నుంచి ఒక ఉన్నతంగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. ఉన్నతంగా అంటే ఏదో కూర్చొని అట్లాగే స్టక్ అయిపోవడం కాదు, దానికి తగ్గట్టుగా ఎలా నేను ఫర్దర్గా మూవ్ అవ్వాలి అనేసి కొద్దిగా మనసు పెట్టి ఆలోచించడం. అల్టిమేట్గా అక్కడ ఒక అవుట్ ఆఫ్ బాక్స్ థాట్ అనేది వస్తుంది అనమాట. మనమందరం అనుకున్నట్టు ఆ మూడు ఆప్షన్సే ఉన్నాయి తనకి ఆ అమ్మాయికి అనేసి మనమందరం అనుకున్నాం. బట్ తను ఒక నాలుగు ఆప్షన్ తన అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్తో క్రియేట్ చేసుకోగలిగింది. ఎస్, మనకు కూడా ఆ ఎబిలిటీ ఉంది. తన ఎబిలిటీ తనలోనే ఉంది కదా, అలాగే మన ఎబిలిటీ కూడా మనలోనే ఉంది. ఎప్పుడైతే మనం ఆ ఎబిలిటీని ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేయాలి, ఫర్దర్గా రిజల్ట్స్ రావాలి అంటే దాన్ని ఆ ఎబిలిటీని బయటికి చూపించాలన్నమాట. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అల్టిమేట్గా రిజల్ట్స్ కూడా దానికి తగ్గట్టుగానే, మనకు తగ్గట్టుగానే కోఆపరేటివ్గా ఉంటాయి. ఎస్, అల్టిమేట్గా ఒక హోల్ థింగ్ మంచిగా జరిగేదానికి టువర్డ్స్ అవర్ సైడ్. రైట్, I hope you got my point, and that's from my side. I'm Yuvraj Saikumar. Thank you so much.